Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోడెల శివప్రసాద్ గారి సంతాప సభలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు ఐపీఎస్ అధికారులను ఇష్టం వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడి ఏదైతే సందర్భం చేశాడో దాన్ని పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం ఖండిస్తున్నాం భేషరతుగా ఎవరైతే ఐపీఎస్ అధికారులు యావత్ పోలీస్ వ్యవస్థనే ఆయన మాట్లాడినట్టుగా కూడా భావిస్తున్నాం ఏం మాట్లాడుతున్నారు మీరు నా కొడకల్లారంటారా పోలీస్ పరిభాషలో మేము మాట్లాడితే మీ కింద అవి కూడా రావు అది గుర్తు పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకోండి తత్మా జాగత అయ్యన్న పాత్రుడు గారు మళ్ళీ ఇంకొకసారి గాన ఈ వ్యాఖ్యలు గాన పునరావృతమైతే కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ప్రజా ప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో మీరు దాని ఆ గౌరవానికి తగ్గట్టుగా ప్రవర్తించాలా మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే అంటే ఎవరు ఏం చేయలేమనే లేకపోతే మొత్తం రాజ్యాంగం మేము నాయన చూస్తానే ఏంది నాకు అర్థం కావట్లా నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు మీ వాకిలి ఇమిడియట్ గా ఈ పోలీసు వ్యవస్థకి బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మాజీ మంత్రి గారు అయిన మంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం ఐపీఎస్ ఆఫీసర్ని తన నోటి నుంచినట్టు ఒక సామాన్య మానవుడిని తిట్టినట్టు చెప్పడం అనేది చాలా బాధాకరం విషయం అండి పోలీస్ వారు అనేక ఇలాంటి విపత్ పరిస్థితులు ఎంత ఇదిగా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసండి ఇప్పుడు మీరు ఐపీఎస్ ఆఫీసర్లనే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంక కింద స్థాయి వాళ్ళని మాలాంటి వాళ్ళని మీరు ఏ రకంగా మాట్లాడతారండి మీరు చేసిన వ్యాఖ్యలపై కఠినంగా మేము భావిస్తూ మీరు క్షమాపణ చెప్పాలని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం